అవా ఎట్లున్నాయి ఏం చేయగుతున్నా మా బతుకులు గిట్టున్నాయి ఏమైంది నీ బతుకు ఏమైంది మంచిగా ఉన్నావుగా లేదు పింఛన్ లేదు ఏది ఇప్పటికి కొన్ని సార్ల అప్లికేషన్ ఇచ్చి 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 మా చేతిలో కాయలు కాసినాయి ఇంతవరకు ఏ జాబ్ ఏది లేదు పింఛన్ లేదు ఏది లేదు చేశారు ఇంటికి పెద్ద కొడుకుని నేను నేను మీ అందరికి పింఛన్లు ఇస్తానా అని ఇస్తాడుగా మరి ఏది ఎక్కడ ఇచ్చిండు కేసీఆర్ అని పెండ్లముండమయ్యా ఏది లేదు ఇచ్చు లేదు చేసి లేదు నేను అక్కడ గల్మకడ ఓట్లు వేసినప్పుడల్లా ఆయన ఆయన రావాలి పదవికి రావాలి ఆయనకు ఓట్లు వేయాలి మాకు ఇత్తడో ఏమైనా ఆశకు మా కొడుకులు వేస్ట్ అని వేయినా కూడా వాళ్ళు పెళ్లిదని ఇప్పటికి మా కొడుకులకు కోడళ్లకు చెప్పి కేసీఆర్కి వేయండి అయ్యో మనకు జాగిట్టడు జాగిట్టడు డబుల్ బెడ్రూమ్లు అంటాను ఇళ్ళనన్నా మనం బతుకుతాం కావచ్చు అని మా కొడుకులకు అలా కావాలండి కూడా వేయించిన ఇట్లా రెండు సార్లు మూడు సార్లు వేయించిన ఇక ఈ సంవత్సరం మాత్రం ఇక ఆయనకు ఓట్లు అనే వాళ్ళు నచ్చినా కూడా బొమ్మని చేసి ఆయన కాళ్ళ పెట్టి రౌతుంటాడు ఆయన మేము కొడతాం కానీ ఇక ఆయనకు మాత్రం ఓట్లు లేవు ఏది లేదు ఏది వేసుకు లేదు నేను నా కొడుకులను పట్టుకొని గిన్నేళ్ళు బట్టి కష్టపడతాను నేను మా ఆయనకు చేయి పడిపోయింది కాలు పడిపోయింది ఏమి లేదు ఏడుచుకుంటా 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 ఇప్పటికి మాలు ఏం లేదు మాలు మా అల్లుడు చనిపోయిండు నా బిడ్డకి ఇట్లా కష్టం ఉన్నది ఓ ఏడుతాను గొడవ కూడా ఏడుతాను ఏం తెలంగాణ ఏది ఊకే నువ్వు నేను అని ఇట్లా కొట్టుకుంటా గిట్లా మనసులను ఇబ్బంది పెట్టుకుంటా ఇవి పెట్టకుంటే ఈ తెలంగాణ రాకుంటేంది ఏం రాకుంటేంది ఇక ఇప్పటికి మాత్రం రెడ్డి కాలిన గల్లి గల్లికి దుర్గా కాలనీ గౌతమ్ నగరు ఇక ఇవన్నీ మొత్తం చెప్పుకుంటూనే వస్తాను మేము కూడా తిరుగుతా గల్లి ఓటు మాత్రం తెలంగాణకి వేయద్దు కేసీఆర్కి వేయద్దు బీజేపీకి వేయాలి రాకేష్ అన్న రెడ్డికి వేయాలి అని కావాలి కూర్చుండని నేను నేర్పిస్తాను ఒప్పుకుంటాను ఇక దండం తల్లి రాకేష్ అన్న అంటే బీజేపీ అన్న ఇప్పుడు బీజేపీ ఇప్పటి వరకు మరి ఆయన ఇప్పుడు ఏం చేసిందంటే ఆయనని ఇప్పటికంచి చూసుకుంటాను అందరిని మంచినే అందరిని చూసుకుంటాను బట్టలు నడిపిస్తాను ఇవి నడిపిస్తాడు అందరికీ డబ్బులు సాయం అవుతాను ఇప్పుడు నా బిడ్డకు భర్త చనిపోతే అన్నీ పంపించిండు అన్నీ ఆదుకుంటాడు ఆయనకేమి ఆయన మీదనే మాకు నమ్మకం ఉన్నది ఇక మాకు కేసీఆర్ మీద మాకు నమ్మకం లేదు ఇక అస్సలు నమ్మకం ఎలాంటి నమ్మకం లేదు ఇక ఆయన మేము పట్టించుకోం మొన్న మరి కేసీఆర్ కు ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించి మరి ఓటేపించినప్పుడు రాకేష్ అన్నకి వేపిస్తావా రాకేష్ అన్నకే వేసేది అందరికి ఇంట్లో వాళ్ళందరికి అందరికి వేపిస్తా గల్లి గల్లి తిరుగుతా గల్లి గల్లి తిరుగుతావు గల్లి గల్లి తిరుగుతా నా కాళ్ళు ఉన్నాయి మంచిగానే అన్ని మంచిగానే ఉన్నాయి తిరిగైనా బీజేపీకే నేను ఖచ్చితంగా నా కొడుకులను కోడలను ఆగబట్టేనే వాళ్ళని అటు వేపిస్తా వాళ్ళు కూడా ఇష్టం అనిపిస్తాను వాళ్ళకు కూడా బీజేపీకే వేపిస్తాం ఆయననే నడిపిస్తాం మేము మంచిదమ్మా మంచి మొత్తానికి అయితే నీ బాధలన్నీ నా బాధలు చెప్పుకున్నా నాకు కళ్ళు కనబడతలేవు ఏం చేయాలి కళ్ళు కనబడతలేవు నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఏ కొడుకు నన్ను సరిగా అరుచుకుంటట్లేదు నాకు ఏం లేదు కంటి వెలుగు కూడా వచ్చింది మరి ఎక్కడ కంటి వెలుగు వచ్చింది పోతే రేపురా మాపురా అంటారు ఎండాకాలం వచ్చింది చలికాలం వచ్చింది ఇట్లా అని నన్ను జరిపితాను ఇప్పుడు తిన్నామంటే తిండికి లేదు మాకు అసలుకి మా భర్తకు తిండి పైసలు ఇస్తారు కదా అవ్వ పైసలు ఇస్తే అప్పుడు నువ్వు పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు కానీ అట్లా ఏం లేదు ఏదో నమ్మినాం నమ్మినావు ఇట్లా అయింది అప్పుడు తీసుకున్నావు మరి పైసలు తీసుకోలే పైసలు లేవు ఏం లేవు ఏదో మన అభిమానానికి వేసినాం తెలంగాణ తెలంగాణకు అభిమానానికి వేసి అయ్యో ఇక ఆదుకుంటాడు ఇక జాగిస్తాడు ఆగ భూమి ఇస్తాడు ఈడ ఇల్లు ఇస్తాడు ఆడ ఇల్లు ఇస్తాడు నా కొడుకులకు ఇప్పుడు నా ముగ్గురు కొడుకులకు ఇల్లు లేదు నా బిడ్డకు ఇల్లు లేదు ఎవరికి ఇల్లు లేదు వాని పెళ్ళముండమై వానికి వేసు లేదు వానికి చేసు లేదు వాడంటేనే కొట్టి రాళ్లతోడే కొట్టి చంపిస్తాను అందరితో ఆ పని చేయంత ఏ గల్లికట్ట గోలికి బస్సులు వచ్చినా ఏది వచ్చినా అరవడేసి చేసేవాళ్ళు వచ్చినా రాళ్లతోడే చంపుతాను నేను నేను ఇంత కష్టపడుతున్నాను ఎందుకమ్మా బాధ నీ దుఃఖం చెప్పుకుంటాను నా దుఃఖం చెప్పుకుంటాను అరవై ఏళ్ళ అనుభవం నాది ఇప్పుడు నా పెళ్ళైనా కానీ ఇల్లు లేదు ఏం లేదు నా కొడుకులను కిరాయిలో కొండు బతుకుతాను నేను ఇంకా ఇల్లు లేదు నాకు ఏం లేదు ఇక తిన్నవాడు తిండే లేదు ఇంట్లో పొండిని తడకట్టుకుంటాను ఆడిని తిని తడకట్టుకుంటాను నా కొడుకులకు నా కొడుకుల దగ్గర పోదామంటే ఆ కొడుకు ఏం లేదు ఈ కొడుకు దగ్గర పోదామంటే ఈ కొడుకు దగ్గర ఏం లేదు వాళ్ళు చదువుకోవాలి వాళ్ళకి అట్లా పని ఎక్కడ నేర్పించిన తిండి లేక ఏం లేక కిరాయిలో కుండుకుంటా 400 జీతం చెప్తాడు మా అయినప్పుడు పైసలు లేక నా కొడుకులను నేను చదివియలే వాళ్ళ మీద కూడా నేను అబద్ధం ఆడ నా కొడుకులను నేను చదివాక వాళ్ళు బికారు లెక్కనే బతుకుతారు నా కొడుకులు ఇప్పటికి ఇంకా ఏం చేయాలి ఎవరు కలిసేవారు గిరి సారు
దొరా నువ్వు అంటివి ఏమన్నావు నిన్ ప్రతి ఇంటికి ఓ పెద్ద కొడుకునంటివి అవ్వ ఎట్లాడుతంది కనిపిస్తందా ఓ భూమి లేదు ఇల్లు లేదు కంటి వెలుగు అంటే ఆ విధంగా తిరుగుతంట కూడా అమ్మ బతుకట్ల ఉన్నది కొడుకులుండి కూడా అమ్మ బతుకట్ల అయింది 60 ఏళ్ళు వచ్చిందట పెన్షన్ లేదు ఏది దొరా మరి గిరేనా నీ పాలన గిట్లనే ఉంటదా